యూజువల్ పేషెంట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా బ్రెయిన్ క్యాన్సర్ ఉందండి మీకు అని చెప్పినా వాళ్ళకి మొదటగా భయం వేసేది అంటే సార్ నేను మందు తాగను, సిగరెట్ తాగను, నాకు వేరే అలవాట్లు లేవు, నాకే ఎందుకు వచ్చింది సార్. బ్రెయిన్ క్యాన్సర్ అన్లైక్ మనకు ఈ స్టమక్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ వేరు, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ చేస్తే వచ్చే క్యాన్సర్స్ ఇవి. కానీ బ్రెయిన్ క్యాన్సర్కి అలా ఏముండదు. బ్రెయిన్ క్యాన్సర్ పర్టికులర్ రీజన్ అంటే ఉండదు. రేడియేషన్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కొన్నిసార్లు, అది కూడా లాంగ్ స్టాండింగ్ రేడియేషన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మన జనజీవన శ్రవంతిలో అవి ఏం లేకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వంశపరపరంగా అంటే మన తాత ముత్తాతలకు ఏదో చిన్న మ్యూటేషన్ ఉండొచ్చు జీన్లో, అది మన వరకు వచ్చే వరకు ఇట్ చేంజెస్ ఇంటూ ఏ క్యాన్సర్ ఆర్ ట్యూమర్. సో దానివల్ల మళ్ళీ మా మా తాత ముత్తాతలకు ఎవరికి లేకుండే సార్, అప్పుడు ఏం చేయించలేదు అంటే ఆ టైంలో వాళ్ళకి తలనొప్పి వచ్చినా అవి ఉంటే అవి ఎగ్జామిన్ దేం ఆ పరీక్షలు చేయకుండా పోవచ్చు. వాళ్ళకుండి నెక్స్ట్ జనరేషన్ స్కిప్ అయ్యి మన వరకు వచ్చే వరకు ఇట్ మైట్ హ్యావ్ ఫార్మ్డ్ యాజ్ ఎ ట్యూమర్. అంతేగాని ఇదేదో అలవాట్ల వల్ల వచ్చేది మాత్రం బ్రెయిన్ ట్యూమర్ అయితే ఎప్పుడూ ఉండదు. దానికి ఇంకేం వాడతారు సరే, ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా బ్రెయిన్ ట్యూమర్ రాకుండా ఉండడానికి? బ్రెయిన్ ట్యూమర్ రాకుండా ఉండడానికి అలాంటి జాగ్రత్తలు ఏముండవు. కాకపోతే హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ ఇండికేటెడ్. కొంతమంది సార్ సెల్ ఫోన్ ఎక్కువ మాట్లాడడం వల్ల ఏమైనా బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందా, అదొక భయం ఉంటుంది. రేడియేషన్ లాంగ్ టర్మ్ రేడియేషన్లో దేర్ ఆర్ ఫ్యూ స్టడీస్, ఓన్లీ ఫ్యూ స్టడీస్ ఇండికేటింగ్ దట్ రేడియేషన్ మైట్ లీడ్ టు బ్రెయిన్ క్యాన్సర్. కానీ అది కూడా ఫోన్ మాట్లాడడం వల్ల, ఎక్కువగా మాట్లాడడం వల్ల చెవు నొప్పి రావచ్చు మ్యాక్సిమం, కానీ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ. ఇంకా జాగ్రత్తలు అంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడమే తప్ప దానికంటూ ప్రత్యేకంగా ఇదేమి ఉండదు. సో బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిన తర్వాత మనకు తర్వాత చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేదంటే సర్జరీ చేయాల్సిన ఏం సర్జరీలు ఉంటాయి? సో ముందు ఒకసారి మనకు బ్రెయిన్ ట్యూమర్ అని డయాగ్నోస్ అయిన తర్వాత మనకు న్యూరో సర్జన్ కానీ న్యూరాలజిస్ట్ కానీ చూపిస్తే ఆ గడ్డ ఏ భాగంలో ఉంది, ఎంత పెద్దగా ఉంది, దాని చుట్టూ ఏమైనా వాపు ఏమైనా ఉందా, దీన్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ సర్జరీకి వెళ్ళాలని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కుడి భాగం మెదడులో బ్రెయిన్ క్యాన్సర్ ఉంది అనుకుందాం. అది ఏ సైజ్ ఉంది, 1 సెంటీమీటరా, 2 సెంటీమీటరా, 5 సెంటీమీటర్సా? ఒకవేళ 2 to 3 సెంటీమీటర్స్ చిన్నగా ఉందనుకోండి, కొత్తగా అధునాతన శస్త్రచికిత్సలు వేర్ వీ గో స్టీరియోటాక్టిక్ అంటే ఓన్లీ ఆ ట్యూమర్ ఉన్న భాగం వరకే మనం హోల్ రంధ్రం పెట్టేసి బ్రెయిన్ ట్యూమర్ని తీసేస్తాం. కొద్దిగా పెద్దగా ఉందనుకోండి సర్జరీ సైజ్ పెరుగుతుంది, మనం ఈ పైన ఉండే ఎముకను తీసేసి ఆ ట్యూమర్ ఏ భాగం వరకు ఉందో ఆ సేఫ్ టోటల్ ఎక్సిషన్. అంటే కొన్నిసార్లు మెదడ్ ట్యూమరు మన రక్తనాళ అతుకుపోయి ఉంటుంది, లేదంటే మేజర్ పార్ట్స్ థాలమస్ కానీ బ్రెయిన్ స్టెమ్ కానీ ఈ పార్ట్స్లో అతుకొని ఉన్నప్పుడు ఏంటంటే దాని సేఫ్ టోటల్ ఎక్సిషన్, ఆ పార్ట్ని డ్యామేజ్ చేయకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది. న్యూరో నావిగేషన్ అంటే మనకి ఎట్లయితే ఇప్పుడు జీపీఎస్ కారులో జీపీఎస్ లాగా ఎలా అయితే వాడుకుంటామో, ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా వేయడానికి ఏదైతే జాగ్రత్తలు చూపిస్తుంటుందో సేమ్ వే బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు వీ యూజ్ ఏ ఇన్స్ట్రుమెంట్ కాల్ న్యూరో నావిగేషన్. న్యూరో నావిగేషన్ ఇది ఏం చేస్తుందంటే మనం ఇట్ విల్ గైడ్ యూ లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా వెళ్తున్నామా రైట్ సైడ్, మైక్రోస్కోపికలీ ప్రిసైస్లీ ఇట్ విల్ లీడ్ యూ రోబోటిక్ లాగా కరెక్ట్గా మనని అక్కడికి వెళ్ళి పక్క భాగంని ఏం డ్యామేజ్ చేయకుండా ఇట్ విల్ హెల్ప్ యూ. అదే కాకుండా ట్యూమర్ ఫ్లోరోసెన్స్ అని కూడా ఉంటుంది మైక్రోస్కోప్లో, మనం వాడే మైక్రోస్కోప్లో మనకు ట్యూమర్ పార్ట్ మాత్రమే ఇట్ విల్ షో యూ ఎ కలర్, మిగతా మామూలు బ్రెయిన్ టిష్యూ అంతా నార్మల్ కలర్లో చూపించి ఏదైతే క్యాన్సర్ గడ్డ ఉందో అక్కడ వరకు మనకు కలర్ చూపించి ఆ భాగం వరకే తీసేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే పక్క భాగం హెల్తీ బ్రెయిన్ని ఏం డ్యామేజ్ చేయకుండా ఓన్లీ ట్యూమర్ పార్ట్ని మనం తీసేసి వచ్చే అవకాశం ఉంటుంది.